Well, this, I mean, Honorable Chief Minister calling Honorable Prime Minister elder brother is a very good practice. But unfortunately, this elder brother has given nothing to Telangana. There was 0 rupees given to the budget in Telangana, and that time the Chief Minister never reacted, Telangana Chief Minister. Now he is calling the Prime Minister elder brother. This only exposes the political nexus of both BJP and Congress party. We've always been trying to highlight this fact that BJP and Congress constantly are working against the interest of Telangana. Now they've come out in open. They've exposing themselves now. So I will only say that elder brother has to have a bigger heart and give more funds to Telangana. And it is our Chief Minister's duty to extract more funds for our state. Pradhana Mantri garini peddannaga abhivarnincharu Mukhyamantri garani cheptaa unnaru. Santoshame. Oka cordial relationship undalsinde. కానీ ఈ పెద్దన్న మరి మొన్న బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా తెలంగాణకి ఇవ్వకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అవ్వకపోవడం అన్నది చాలా దారుణం. వీళ్ళిద్దరూ ఏదైతే పెద్దన్న చిన్నన్న అని పిలుచుకుంటున్నారో బడేమియా చోటేమియా అని చెప్పి వాళ్ళిద్దరు నెక్సెస్సే ఎక్స్పోజ్ అవుతా ఉంది. ఇలా బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని మేము చెప్తా ఉన్నాం. తెలంగాణ ప్రజల హక్కుల కోసం మాట్లాడేది పోరాడేది కేసీఆర్ గారే అని మేము నిరంతరం చెప్తున్నాం. ఇవాళ అదే నిజమైంది. ఒక్క రూపాయి అయినటువంటి ఆయన మీకు పెద్దన్న ఎట్లయితాడో తెలంగాణ ప్రజల మీద ఆలోచన చేయనటువంటి వ్యక్తి మీకు పెద్దన్న ఎట్లయితాడో మీరు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెరీ వెల్కమింగ్ జడ్జ్మెంట్ బై ఆనరబుల్ సుప్రీం కోర్ట్. నౌ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఈస్ డైరెక్ట్లీ గోయింగ్ టు బి అప్లైడ్ టు ఈవెన్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. దిస్ ఐ బిలీవ్ విల్ స్ట్రాంగ్లీ హెల్ప్ ఇన్ డీక్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. అండ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో ఐ హావ్ సీన్ హ్యాస్ ట్వీటెడ్ వెల్కమింగ్ ద జడ్జ్మెంట్. And I request Honorable Prime Minister Garu to start this procedure directly from Telangana state, because our Honorable Chief Minister Revanth Reddy Garu is accused number one in a Prevention of Corruption Act case. So I truly hope that case is quickly taken up and then action is given. Supreme Court to ivalla oka teerpu ivadam jarigindi. Aa teerpu entante edaithe Prevention of Corruption Act untado adi praja pratinidhulaku vartistada vartinchada anetatvanta amsham meeda praja pratinidhulaku kuda idi vartistundi ani cheppi సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాన్ని ప్రధానమంత్రి గారు ఇంతాకనే ట్విట్టర్లో స్వాగతించినారు. ప్రధానమంత్రి గారు స్వాగతించినటువంటి అంశాన్ని మేము కూడా స్వాగతిస్తూ, మరి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్యూజ్డ్ నంబర్ వన్గా ఉన్నారు ఓట్ ఫర్ నోట్ కేసులో. ఆ కేసును త్వరితగతిన మరి కేంద్ర ప్రభుత్వం టేకప్ చేసి దాన్ని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అప్లై అవుతుందనేటటువంటి అంశం సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది కాబట్టి ఆ కేసును తొందరగా టేకప్ చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎట్లయిపోయిందంటే సోనియమ్మను ప్లీజ్ చేయడానికి, సోనియమ్మ గారిని మన సంతోష పెట్టడానికి తెలంగాణ తల్లిని తీసేసి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడము, సోనియమ్మను బలిదేవత అని పిలిచినటువంటి వాళ్ళే వాళ్ళ కుటుంబ సభ్యులను తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఆహ్వానించడము, ఇవన్నీ కేవలం రాజకీయంగా కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి వాళ్ళ బాస్లను ఇంప్రెస్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి అంశం. తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారు వచ్చినా ఇంకెవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అన్యాయమైంది తెలంగాణకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాటలు నిలుపుకుంటుందా లేదా ఈ అంశాలను చూసి ఆలోచించి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. రాహుల్ గాంధీ గారు వస్తే వెల్కమ్. ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ మనల్ని మోసం చేసిన విధానాన్ని గుర్తించి రాహుల్ గాంధీ గారికైనా ఎవరికైనా ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలని చెప్పి పిలిపిస్తాను. అంటే ప్రధానంగా ఇవాళ కాళేశ్వరం అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చి తెలంగాణ రైతాంగాన్ని ఎండబెడుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, మేము దాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. ఏదైనా మిస్టేక్ ఉండుంటే దానికి ఇమీడియట్గా చర్యలు తీసుకొని పంట పొలాలు ఎండిపోకుండా నీళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. నీళ్ళు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉన్న మా నిజామాబాద్ లాంటి జిల్లాలోకి ఇమీడియట్గా నీళ్ళు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉన్న, నీళ్ళు ఇవ్వకుండా పంటలు ఎండబెడుతున్నటువంటి ఈ ప్రభుత్వ వైఖరిని మాత్రం మేము నిరసిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అన్యాయం జరిగి ఉంటే, అక్రమాలు జరిగి ఉంటే, అవినీతి జరిగి ఉంటే యు ఆర్ మోర్ దెన్ వెల్కమ్ టు డూ ఎంక్వైరీ అని కేసీఆర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే మా పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా చెప్తానే ఉంది. కానీ అది వంక చూపించి రైతులకు నీళ్ళు ఇవ్వకపోవడం మాత్రం ఇది కాంగ్రెస్ పార్టీ మూటగట్టుకుంటున్నటువంటి పాపం. ఈసారి పోయేటటువంటి పంట మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ పేరు మీదనే, రైతుల కన్నీళ్ళు రైతుల ఉసురు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి తగులుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నేనేమంటున్నా బ్రదర్ అంటే టెక్నికల్ అంశాలు ఇంజనీర్లకు వదిలిపెడదాము, అందులో అవినీతి విచారణ అంశాలు విచారణ సంస్థలకు వదిలిపెడతాం, కానీ తక్షణం చేయాల్సినటువంటి అంశం రైతులకు నీళ్ళు ఇవ్వాలి. ఇవ్వగలిగే అవకాశం ఉంది. కేసీఆర్ గారు ఇచ్చి చూపించి ఇన్ని రోజులు వీళ్ళు ఏం చెప్తున్నారు అప్పుడెప్పుడో పాడైందన్నారు, కానీ పోయినసారి పంట ఎండబెట్టిరా కేసీఆర్ గారు?
ఎండబెట్టలే కదా. వీళ్ళ ప్రయారిటీ కేసీఆర్ గారిని బద్నాం చేయడం తప్పితే రైతులకు నీళ్ళు ఇవ్వడం కాదు. సో మేము చేసే డిమాండ్ ఏంటంటే మీరు రైతులకు ఫస్ట్ నీళ్ళు ఇవ్వండి, ఇచ్చిన తర్వాత విచారణ చేసుకుంటారా, డ్యామ్ రిపేర్ చేసుకుంటారా, అది నిపుణులు చెప్పినటువంటి అంశాలను బట్టి పాటించండి. కానీ ముందు రైతులకు నీళ్ళు ఇవ్వండి. ఇవ్వగలిగి ఉండి రైతులకు నీళ్ళు ఇవ్వకపోవడం అది కేసీఆర్ మీద కక్ష సాధింపు కాదు, అది ప్రజల మీద కక్ష సాధింపు అవుతుంది. ఆ విషయం ఈ ప్రభుత్వం గుర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. నేనేమంటున్నా బ్రదర్, అయిపోయింది అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో పంటకు నీరు ఇచ్చే అవకాశం ఉందా లేదా ప్రభుత్వం చెప్పాలి. ఇవ్వగలిగి ఎందుకు ఇస్తలేదు? పొలాలు ఎండిపోతుంటే కనబడతలేవా? నిజామాబాద్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేసిండ్రు. ఇవాళ మా నిజామాబాద్ జిల్లా రైతాంగానికి నీళ్ళు వస్తలేవు, నీళ్ళు ఇడిచే ఆస్కారం ఉండి వస్తలేవు. నిన్న మా ప్రశాంత్ అన్న అక్కడ మాట్లాడిండు ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలని చెప్పి. ఇవాళ మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా మా జిల్లాలాగా అన్ని జిల్లాలలో రైతులకు కూడా పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. నీళ్ళు ఇచ్చే ఆస్కారం ఉండి ఇవ్వకపోవడం అది కేసీఆర్ మీద కక్ష సాధింపు కాదు, రైతుల మీద కక్ష సాధింపు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఈ వైఖరిని విడనాడాలి. ముఖ్యమంత్రి గారు కక్ష సాధింపు వైఖరిని విడనాడి ఆడబిడ్డల కోసం GO3ని రద్దు చేయాలి, రైతన్నల కోసం వెంటనే నీళ్లు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. బ్రదర్, బీఆర్ఎస్ పార్టీ గత సంవత్సరంన్నర క్రితమే హైకోర్టు తీర్పు ఇచ్చింది ఈ 2 GO లు రద్దు చేయండి, కొత్త GO తీసుకురండి అని. కానీ దానికి వ్యతిరేకంగా ఆడబిడ్డలకు 33% రిజర్వేషన్ కాపాడాలని చెప్పి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం హైకోర్టులో కేసు వేసింది. మేము ఇది ఫాలో అవ్వము, వర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ విత్ రోస్టర్ ఉండాల్సిందే మహిళలకు అని చెప్పి మనం బీఆర్ఎస్ పార్టీ నుండి కేసు వేసినాం. సో బీఆర్ఎస్ పార్టీ వైఖరి సుస్పష్టం. ఆ వేసినటువంటి కేసునే ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళా విత్డ్రా చేసుకొని ఆడబిడ్డల నోట్లో మట్టి కొడతా ఉంది. ఈ వైఖరిని నిరసిస్తూ ఉన్నాం. GO3ని రేవంత్ రెడ్డి గారు వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. బ్రదర్, ఒక నిమిషంలో మళ్ళీ చెప్తా. రాజేష్ కుమార్ దర్యా కేసులో సుప్రీంకోర్టు మహిళలకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ఇచ్చినటువంటి దాంట్లో హైకోర్టులో మళ్ళీ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి మగపిల్లలు ఈ కేసుని మీరు ఈ మొత్తం సుప్రీంకోర్టు తీర్పుని మన రాష్ట్రంలో అప్లై చేయాలని చెప్పి వెళ్ళడం జరిగింది. వాళ్ళు వెళ్ళినప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం నిరసించింది. లేదు, మా రాష్ట్రంలో మేము మహిళలకు అన్యాయం చేయము అని చెప్పి రీఅపీల్ వేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు హడావుడిగా ఏదో ఉద్యోగాలు ప్రకటన చేయాలి, మేము విద్యార్థుల్ని మభ్యపెట్టాలనే ఉద్దేశంతో ఆడబిడ్డలకు తీరని అన్యాయం చేస్తూ కేసీఆర్ గారు వేసినటువంటి ఆ కేసును వెనక్కి తీసుకోవడం జరిగింది. వెనక్కి తీసుకున్నారు కాబట్టి పాత 2 GO లు రద్దయి, కొత్తగా GO3 అనేది వచ్చింది. ఆ GO3 ఏం చెప్తుందంటే ఉమెన్కి సపరేట్ రిజిస్ట్రేషన్ ఎక్కడ లేదు, ట్యాగ్ లేదు. దాంతో నిన్న ఇచ్చినటువంటి 626 గురుకుల పోస్టులలో కూడా కేవలం 77 అంటే 12% మాత్రమే ఆడపిల్లలకు వచ్చినాయి ఉద్యోగాలు. యాక్చువల్గా 33 మినిమం రావాలి, దాని పైచిలుకు రావాలి. కానీ 33% కూడా రాకుండా మహిళలకు అన్యాయం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ GO3 తక్షణమే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.